ఈటీవీ విన్ నితిన్ గారు గుడ్ ఈవినింగ్ సార్ హలో అండి ఇందాక నరే నరేష్ గారు ఒక మాట అన్నారు ఈసీ దీన్ని పైరసీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రెస్ మీట్లో ఇదే మాట మాట్లాడితే ఒక డిస్కషన్ ఒకటి ట్రిగర్ అయింది అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దే హ్యావ్ డీప్ పాకెట్స్ కానీ టెక్నాలజీగా టెక్నాలజికల్గా చాలా ఫైర్ వాల్స్ కానీ వాళ్ళంతా చాలా యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి బట్ ఏది కూడా లీగల్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర బాగా డీప్ పాకెట్స్తో ఉండే లీగల్ సిస్టమ్ ఏది కూడా పైర్సీ నాపలేకపోయింది చాలామంది ఏంటంటే మీరు లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఆపే మేము అప్ విత్ సమ్ ప్లాన్ ఏదో అన్నారు నరేష్ గారు అంటే అదే గుర్తొచ్చింది నాకు అసలు హౌ ఇట్ ఈస్ పాజిబుల్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి పాజిబుల్ అవ అవ్వలేంది మీకు ఎలా పాజిబుల్ అయింది లేకపోతే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఇది ఒక స్టంట్ కింద చెప్తున్నారా సార్ అది సాయి మేడ్ ఇట్ పాసిబుల్ సార్ ఫస్ట్లీ సెకండ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను మొత్తం స్పీచ్లో ఒక సెగ్మెంట్ మాట్లాడాను సార్ కావాల్సిన క్రీమ్ మాత్రమే బయటికి వెళ్ళి ట్రెండింగ్లో ఉన్నారు సో బేసిక్గా చెప్పింది సవాల్ ఏం చేయలేదు సార్ మీరు చెయ్యలేరు అని నేను చెప్పలేదు ఆ రోజు ఏం చెప్పానంటే అరే మీరు నేను ఇరవై సినిమాలు చేస్తున్నాం మేము అంటే ఇరవై కొత్త డైరెక్టర్లు లాంచ్ చేస్తున్నాం ట్వంటీ డిఫరెంట్ ఫ్యామిలీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ మీరు ఇలా చూస్తూ ఉంటే నెలకు ఎంత సార్ తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి సో తప్పు డైరెక్ట్ చేయక్కర్లేదు నేను దాన్ని సమర్థించిన తప్పు చేసిన వాళ్ళే అని చెప్పాను సో ఇదంతా వదిలేశారు వదిలేసి మేము ఆపాం అనే దాన్ని హైలైట్ చేశారు సో అది ఎలా ఆపారు ఏంటనేది అది ఇంటర్నల్ టెక్నిక్ సార్ దట్ ఐ థింక్ సాయి విల్ బి ఇన్ అ బెటర్ పొజిషన్ టు స్పీక్ అబౌట్ దట్ చెప్పాలా ఇది డిస్కషన్ ఎప్పుడు మొదలైందంటే నైంటీస్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది సో నైంటీస్ అందరికీ తెలుసు ఎక్కడ చూసారంటే ఈటీ విన్లు కాకుండా సమ్ అదర్ డిఫరెంట్ సైట్స్ చూశారు సో ఒక ఇంటర్నల్ కాకుండా వెరీ ఎగ్జాస్ట్ సర్వే చేసాం మేము పబ్లిక్లో ఏపీఎఫ్ ఏపీఎన్ తెలంగాణ పబ్లిక్లో సో రిజల్ట్స్ ఆర్ అబ్నార్మల్లీ షాకింగ్ ఉన్నాయి అంటే మాకు వచ్చిన నెంబర్స్ కానీ అంతకన్నా ట్రిపుల్ ఫోర్ ఫైవ్ టైం నెంబర్స్ త్రూ సమ్ యాప్స్ చూసినారు సో వి డిసైడెడ్ టు స్టాప్ సో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ఆర్ఎండ్ డీ దీని మీద జరిగింది తర్వాత విత్ టూ అదర్ కంపెనీస్తో కొలాబరేటెడ్ అండ్ విత్ లైక్ ఎక్స్టెన్సివ్లీ సిక్స్ సెవెన్ మంత్స్ ఆఫ్ తో వీ ట్రైడ్ వన్ వే టు స్టాప్ దెమ్ అండ్ వీ సక్సీడెడ్ అండ్ ఇట్ అది నేను చెప్పగలుగుతా ఎందుకంటారంటే అందరూ వాళ్ళేం పట్టించుకోలేదేమో చేయలేదేమో అదేది అంటున్నారు బట్ దే డిడ్ యాక్చువల్లీ వాళ్ళకి ఈమెయిల్ చేశారు నిత్యం చెప్పినట్టు వాళ్ళు ఈమెయిల్ చేశారు సెయింగ్ దట్ ఆ రోజు సాయంత్రం మేము స్ట్రీమ్ చేస్తాం ఐ బొమ్మలో చూసుకో కావాలంటే ఆపుకో అన్నట్టు ఈమెయిల్ చేసినారు వాళ్ళు మనం రిప్లై చేసాము ఆల్ ద బెస్ట్ బ్రో కావాలంటే నువ్వు కూడా చూసుకోవాలి నేను కూడా రిప్లై ఇచ్చినా సిక్స్కి పెడతాను చూడండి అంటే మేము సిక్స్ పిఎం చూస్తాం అడిగినాం సిక్స్పిఎం ఐఎస్టీఆ ఏంటంటే రాలేదు సో వి ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దే ట్రైడ్ ఫ్రమ్ మల్టిపుల్ వేస్ అండ్ దే డి నాట్ బ్రేక్ త్రూ దాట్ పర్టికులర్ టెక్నిక్ బట్ వీ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇంకా చాలా థింగ్స్ మేము డెవలప్ చేసాం సో ఐమ్ వెరీ ష్యూర్ దట్ దే విల్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ అండ్ ఇట్ ఈస్ సిక్స్ సెవెన్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వేర్ వీ పుట్ ఇన్ టు ఇట్ అండ్ విల్ విల్ సీ రిజల్ట్స్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే

అండ్ ఇంకొకటి అండి కంటెంట్ లో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి మాట్లాడాం అవునవును ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్ ఒరిజినల్ కంటెంట్ చేయడం ఒకటి కంటెంట్ అక్వైర్ చేయడం ఒకటి టూ డిఫరెంట్ థింగ్స్ ఓటీటీలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ రైట్ ఒరిజినల్స్ లో యు ఆర్ బుట్టింగ్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్ తెలుస్తుంది మీరు ఇచ్చే కంటెంట్తో అండ్ లో కూడా కొన్ని మూవీస్ని ఈ మధ్యకాలంలో చేశారు బట్ నాకున్న ఒక డౌట్ ఏంటంటే మీరు కానీ ఆహా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ కంటెంట్ కొంటున్నాయి బట్ ఏంటంటే వెరీ సూన్ ప్యారలల్ గానో లేకపోతే ఒక వన్ వీక్ కో దేనికో మేజర్ ప్లాట్ఫామ్స్ తో లైక్ మీరు కొన్న ఈగల్ సినిమా ఇప్పుడు అమెజాన్ లో ఉంది హరోహరా అనే సినిమా ఏదో చూసారు మల్టిపుల్ షేర్ ప్లాట్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ గా కొద్దిగా ఫీజిబిలిటీ ఫీజిబిలిటీ కోసం బట్ దాని ఆబ్జెక్టివ్ అక్వైరింగ్ కంటెంట్ లో వాళ్ళ రీచ్ పెరుగుతుంది అనే ఆబ్జెక్టివ్ అనేది మీట్ అవ్వగలుగుతారా ఇక టూ థింగ్స్ సార్ అంటే అదర్ ప్లాట్ఫామ్స్ అనేది ఐ ఐ డోంట్ వాంట్టు నేమ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ సో వాళ్ళకి ఈ సినిమాలు ఎక్వైర్డ్ సినిమాలు అనేది సబ్స్క్రిప్షన్ డ్రైవర్ అవ్వచ్చు టెన్ పోల్ కాంటెంట్ అవ్వచ్చు మాకది జస్ట్ అన్ ఎంగేజ్మెంట్ డ్రైవర్ కాంటెంట్ మాత్రమే ఆర్ మేజర్లీ బ్యాంకింగ్ ఒరిజినల్స్ మా ఒరిజినల్ కాంటెంటే మేజర్ కాంటెంట్ మా ఒరిజినల్ కాంటెంటే టెన్ పోల్ కాంటెంట్ మా ఒరిజినల్ కాంటెంటే బిగ్గెస్ట్ కాంటెంట్ వాళ్ళందరికీ ఎక్వేషన్ సినిమాలు బిగ్గెస్ట్ కాంటెంట్ అయ్యి ఉండొచ్చు కానీ మాకు కాదు ఓకే అండ్ బట్ కొంటాం ఆపం కొంటాం లాస్ట్ క్వశ్చన్ అండి ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్ ఇప్పుడు ఆగస్ట్ నైన్త్ నై హెడ్ ఫిఫ్టీ అండ్ ఫర్ లార్జ్ దార్జ్ ఫిఫ్టీ ఇయర్స్ లో ఇట్ వాస్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ అండ్ ఈవీకి వచ్చేటప్పటికి సాటిలైట్ ఛానల్ హ్యూజ్ సక్సెస్ అగైన్ అండ్ న్యూస్ ఛానల్కి వచ్చేటప్పటికి రామోజీరావు గారు దే హీఈస్ నెవర్ ఇన్ టీఆర్పి గేమ్ ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పుడు ఆయన చేసి చేయలేదు అండ్ యు ఆర్ హ్యాపీ విత్ వేర్ ఎవర్ యు ఆర్ షూర్ సర్ యా అండ్ ఈటీవీ విన్ ఏపీ ఈ ఓటీటీ లో ఆర్ యు ఇన్ టు దట్ గేమ్ ఆర్ లేకపోతే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్లా చేసినట్టు ఏదన్నా అలాగే చేసుకుంటున్నారు లేదు లేదు డెఫినెట్లీ గుడ్ వన్ సో వీల్ నాట్ విల్ బీ ఇన్ టు ఇంటూ ఇన్ టు గేమ్ అండ్ ఆఫ్టర్ ఇయర్ ఫ్రమ్ నౌ will be the top most preferred OTT. All the best. Yeah.